న్యూటీవీ న్యూస్కి స్వాగతం. అజయ్ సింగ్ నగర్ నందు అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పునః ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎండి రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి అవుతు శ్రీ శైలజారెడ్డి. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి దళిత బహుజనులు మైనార్టీల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత ప్రజాస్వామ్యం పెడవెల్లుతూ ఉందండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాయండి. ఖచ్చితంగా మనందరం బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. ఆయన రాబోయే 100 సంవత్సరాల్లో ఈ ప్రపంచం, ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి అని చెప్పని ఊహకు అందని విధంగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో అనేక విషయాలు పొందుకొలిసినటువంటి గొప్ప మేధావి బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే మనం విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుంటాం. అందుకని ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆలోచన విధానం ప్రతిరోజు చూస్తూ పునరంకితం అవుతూ అవి అమలు చేసే విధంగా ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఈ ప్రాంతంలో మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీర్వాద కోసం, ఆయన సిద్ధాంతాల కోసం బిఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలందరి హక్కులు, ప్రజలందరి యొక్క అవసరాలని తీర్చే విధంగా పనిచేస్తుందని చెప్పి సవినయంగా అమలు చేస్తుంటూ తొలిగదిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి భవిష్యత్ సెలవు తీసుకుంటారు. నమస్కారం.